ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తుందన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం వేగంగా జరుగుతోందని అవార్డులు ఇచ్చిన కేంద్రం డబ్బులు మాత్రం ఇవ్వలేదన్నారు. రేపు మొదట క్రష్ గేట్ కూడా పెడుతున్నామని, ఇంకా 3000 కోట్ల పైచలకు సొమ్ము రావాలని చెప్పారు చంద్రబాబు. నెల రోజుల్లో డీపీఆర్ ఫైనలైజ్ చేస్తామన్న మంత్రి 6 నెలలైనా డీపీఆర్ ఆమోదించలేదని మండిపడ్డారు. ఇంకా 3400 కోట్లు ఇవ్వాలి. డిపిఆర్ పంపించాం, 57900 కోట్లు పంపించాం. అందులో కూడా కొన్నిసార్లు అయితే ఆ ప్రాజెక్టు జరగనీయకుండా చేయడం కోసం ఆనాటి సెక్రటరీ లెటర్ రాసి మీరు చేయడానికి వీలేదంటే గట్టిగా ఫైట్ చేసి మనం ముందుకు పోయాం. మంత్రి వచ్చాడు, 1 మంత్ లోపలనే డిపిఆర్ ఫైనలైజ్ చేస్తాం, డబ్బులు ఇస్తామన్నారు. 1 మంత్ అయింది, 6 నెలలు అయింది, ఇంతవరకు ఒక పైసా ఇవ్వలేదు. ఇప్పుడు డిపిఆర్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. 3400 కోట్లు పెట్టాం. టుమారో ఫస్ట్ గేట్ కూడా ఎరెక్ట్ చేస్తున్నాం. గేట్ అవుతానే కాఫర్ డ్యామేజ్ అయితే క్లియర్ కట్ గా నిన్న అవార్డు కూడా ఇచ్చారు. సిబిఐపీ అవార్డు ఇచ్చారు, అవార్డు ఇచ్చారు. ఫాస్ట్ ఇంప్లిమెంటింగ్ ప్రాజెక్ట్, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, చాలా బాగా చేశారు, అవార్డు ఇచ్చారు. మొదట ఏపీకి హోదా ఇవ్వాలని చెప్పిన టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో ఎందుకు యూటర్న్ తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి హోదా ఇవ్వొద్దంటున్న టీఆర్ఎస్ తెలంగాణలో గెలిస్తే ఏపీలో పార్టీలు సంబరాలు చేసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తారని ప్రశ్నించారు చంద్రబాబు. టీఆర్ఎస్ పార్టీ కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ఎంపీ కవిత గానీ, కేసీఆర్ గానీ వీరందరూ డిమాండ్ చేశారు. తర్వాత సోనియా గాంధీ గారు, అదే మాదిరిగా రాహుల్ గాంధీ ఆ రోజు ఇచ్చిన హామీలు గండి ఇవన్నీ నెరవేర్చాలని ప్రధానమంత్రి, ఆనాటి ప్రధానమంత్రి పార్లమెంట్ లో వీళ్ళందరూ డిమాండ్ చేశారు. వీళ్ళందరూ డిమాండ్ చేసిన తర్వాత ఇటీవల ఎలక్షన్ సమయంలో టీఆర్ఎస్ పార్టీ యూటర్న్ తీసుకున్నారు. వై ఎందుకు మీరు యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఆ రోజు మీరే చెప్పి ఈరోజు మీరే ఎందుకు ఈ విధంగా చేశారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎడపై ఉంది. అదే సమయంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రత్యేక హోదా ఉద్యమ తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకంగా, నేను ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకున్నాను తప్ప ఎప్పుడూ నేను మాట్లాడలేదు. అలాంటిది మీరు ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడితే, కొందరు నాయకులు కేంద్రాన్ని నిలదీయవలసిన నాయకులు టీఆర్ఎస్ ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన గెలిస్తే ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నారు. ఏదో అది నా అపజయమైనట్టు, వీళ్ళ విజయమైనట్టు, వీళ్ళది గెలిచినట్టు ఆనందంగా ఉత్సవాలు జరుపుకుని తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ని సపోర్ట్ చేయడమే కాకుండా